హాయ్ ఫ్రెండ్స్, పుదీనా రొయ్యల వేపుడు. ఇది అన్నంలో కానీ సైడ్ డిష్గా కానీ సూపర్గా ఉంటుందండి. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇలా పైన కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కనుక సూపర్ సూపర్ టేస్ట్ వస్తుంది. ముందుగా 1/2 కేజీ రొయ్యలు తీసుకొని మధ్యలో ఇలా బ్లాక్గా ఉంటుంది కదా అది తీసేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 పిడకడు పుదీనా తీసుకోవాలి. పుదీనాలో సగము కొత్తిమీర, 5 కానీ 6 కానీ పచ్చిమిర్చి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అలాగే 2 సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్నటువంటి పెద్ద సైజు ఆనియన్ 1, 2 దమ్మల కరివేపాకు, ఉల్లిపాయలు ఉడికించుకునేటువంటి సాల్ట్, ఉల్లిపాయలు ఎర్రబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేయించుకున్నాక ఇప్పుడు ముందుగా కలిపెట్టినటువంటి రొయ్యలు వేసుకోవాలి. ఇవంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 1/2% కుక్ అయ్యాక 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీర పేస్ట్, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కారం మసాలాలు, పుదీనా పేస్ట్, రొయ్యలు అన్ని కలిసి ఇలా కలుపుకుంటే కనుక రొయ్యలకు బాగా పడుతుంది. ఇది ఇప్పుడు మిడిల్ ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఇప్పుడే వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా కూడా బాగా పైకి వచ్చేసింది, మంచి ఫ్రై అయిపోయింది. చూడండి, రొయ్యలు ఫ్రై అయితే అంతా బాగా రెడీ అయ్యింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం లెమన్ పిండుకోవాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. పుదీనా రొయ్యల వేపుడు రెడీ అయ్యింది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరికి తప్పనిసరిగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.